మీ చంద్రశేఖర్ అనమాట. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వెళ్ళే ప్లేస్ ఏంటంటే బల్గేరియా అండి. బల్గేరియా యూరోప్లోనే వన్ ఆఫ్ ద చీపెస్ట్ కంట్రీస్ టు ట్రావెల్ అండి. బల్గేరియాకి మనం చీప్గా వెళ్ళడానికి మనం ముందు గ్రీస్కి వెళ్ళాలండి. గ్రీస్ నుంచి దాని క్యాపిటల్ ఏథెన్స్కి వెళ్ళి, ఏథెన్స్ నుంచి మనం సోఫియా బల్గేరియా క్యాపిటల్కి ట్రైన్ ద్వారా కానీ వెళ్ళామంటే మనం చాలా చీప్గా వెళ్ళిపోవచ్చు అండి. మనం ఏథెన్స్కి మనం ఇండియా నుంచి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 22,000 నుంచి 25,000 వరకు ఖర్చు అవచ్చండి. మనం మళ్ళీ ఏథెన్స్ నుంచి బల్గేరియా క్యాపిటల్కి వెళ్ళడానికి మనకి జస్ట్ 30 యూరోస్లో ట్రైన్ ద్వారా వెళ్ళిపోవచ్చండి. మనలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, మనకి బల్గేరియాలోనే మన మేజర్ తెలుగు షూటింగ్స్ అన్ని జరుగుతూ ఉంటాయన్నమాట. మన ఆర్ఆర్ఆర్ కానీ, లేకపోతే బాహుబలి కానీ, లేకపోతే అజ్ఞాతవాసి కానీ ఇక్కడే షూటింగ్స్ చేసుకున్నాయన్నమాట. మరి బల్గేరియాని చూసేద్దామా? బల్గేరియా ఒక సౌత్ ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీ అనమాట. దీనికి రొమేనియా, సర్బియా, గ్రీస్, టర్కీ బార్డర్స్గా ఉన్న కంట్రీస్ అనమాట. దీనికి ఇంకో సైడ్ వచ్చేసి బ్లాక్ సీ ఉంటుంది అనమాట. దీని క్యాపిటల్ సిటీ వచ్చేసి సోఫియా అనమాట. ఇది లార్జెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ అనమాట. దీని కల్చర్, ట్రెడిషన్ అండ్ హిస్టరీ చాలా పురాతనమైందనమాట. అరౌండ్ 6,500 BC కాలం నుంచి ఈ కంట్రీ ఫార్మేషన్ అయితే జరిగిందనమాట. బల్గేరియాలో మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఏంటంటే సెంట్ అలెగ్జాండర్ నెవెస్కీ క్యాడ్రల్ అనమాట. ఇది ఎందుకు కట్టారు అంటే ఇన్ ద హానర్ ఆఫ్ రష్యన్ సోల్జర్స్ కట్టారనమాట. రష్యా టర్కిష్ వార్లో చనిపోయిన సోల్జర్స్ జ్ఞాపకార్థం కట్టారనమాట. దీని టైమింగ్స్ వచ్చేసి మనం మార్నింగ్ 7 AM టు ఈవినింగ్ 6 PM ఉంటుంది అనమాట. మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి సెయింట్ జార్జ్ రొటెండా అనమాట. దీని పాపులర్గా సెయింట్ సోఫియా చర్చ్ అని కూడా అంటారు అనమాట. ఇది ఓల్డెస్ట్ చర్చ్ ఇన్ బల్గేరియా అనమాట. అరౌండ్ 4th century దీన్ని కట్టారనమాట. చాలా వరకు బల్గేరియన్ మ్యారేజెస్ అన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడు కలర్ఫుల్గా సూపర్గా ఉంటుంది అనమాట ఈ ప్లేసు. మీరు ఇప్పుడు చూస్తున్న ప్లేసు బల్గేరియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనమాట. దీని పాపులర్గా BAS అంటారనమాట. ఇది మనకి బల్గేరియాలోని వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ అనమాట. ఇది మనకి సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ బల్గేరియా. మనకి ఇండియాలో ఐఐటి, ఐఐఎంలు ఎలా అయితే ఉంటాయో, మనకి బల్గేరియాలో దీని నుంచి వచ్చిన స్టూడెంట్స్కి చాలా వాల్యూ ఇస్తారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేసు ఏన్షియంట్ సార్డికా ఆర్కియాలజీ కాంప్లెక్స్ అనమాట. దీనిలో మనకి రూయిన్స్ అనమాట. రూయిన్స్ అంటే పురాతనమైన ఏవైతే కట్టడాలు ఏవైతే ఉంటాయో అవన్నీ భద్రపరిచారనమాట ఇవి. సో ఇప్పుడు మీరు చూస్తున్న వాల్ ఏదైతే ఉందో ఇది అరౌండ్ 600 AD సంబంధించిందనమాట. అండ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ప్లేస్ అనమాట. దీన్ని ఎప్పుడు కనుక్కున్నారంటే సర్డికా మెట్రో స్టేషన్ కట్టేటప్పుడు కనుక్కున్నాను అనమాట. ట్రామ్ స్టేషన్ వేసేటప్పుడు కనుక్కున్నా. మనకి బల్గేరియాలో లోకల్ ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ట్రామ్ ట్రైన్స్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. మీరు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి మోస్ట్లీ ట్రామ్ ట్రైన్స్ నచ్చనమాట. బట్ కంపేర్ టు స్పెయిన్ కానీ, లేకపోతే జర్మనీ కానీ, లేకపోతే యూరోప్లో మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే కూడా ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ, లేకపోతే టూరిజం కాస్ట్ కానీ కొంచెం తక్కువగానే ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది మోస్ట్ ఫేమస్ బిల్డింగ్ అనమాట. దీన్ని ప్రెసిడెన్సీ బిల్డింగ్ అంటారనమాట. ఇక్కడ ప్రెసిడెంట్ వర్కింగ్ ఆఫీస్ ఉంటుంది అనమాట. సో మనకి బల్గేరియాలో గవర్నమెంట్ ఎలా ఉంటుంది అంటే ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఉంటారనమాట. మనకి ప్రైమ్ మినిస్టర్ ఎలా అయితే కంట్రీ హెడ్ ఉంటాడో ఇక్కడ ప్రెసిడెంట్ ఈజ్ ద కంట్రీ హెడ్ అనమాట. బల్గేరియాలో సెరమోనియల్ చేంజింగ్ ఆఫ్ హానర్ ఆఫ్ గాడ్ ఆఫ్ ప్రెసిడెన్సీ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అది చాలా ఫేమస్ అనమాట. ఇది నవంబర్ 5, 2003 నుంచి ఇలాగే జరుగుతుంది అనమాట. ఇది వీళ్ళ యొక్క కంట్రీ యొక్క సాంప్రదాయం లాగనమాట. ఎవ్రీ 1 hourకి గార్డ్స్ చేంజ్ అవుతారనమాట అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో అనమాట. ఇది మనం చూడడానికి కానీ వాళ్ళ నాచడం చాలా బాగుంటుంది అనమాట. దీన్ని మాత్రం మీరు బల్గేరియా వెళ్తే మాత్రం మిస్ అవ్వద్దు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేసులో బాహుబలి బిగినింగ్ షూటింగ్ జరిగిందండి. మీరు తమన్నా అండ్ ప్రభాస్ స్నోలో ఒక ఫైట్ చేస్తారు కదండి, అది ఇక్కడే చేశారండి. దీన్ని బాల్కిన్ మౌంటైన్స్ అంటారనమాట. సో బాల్కిన్ మౌంటైన్ రేంజెస్ అనేది బల్గేరియాలో చాలా ఫేమస్ మౌంటైన్ రేంజెస్ అనమాట. మనకి హిమాలయస్ ఎలా అయితే ఉంటాయో ఇక్కడ బాల్కిన్ మౌంటైన్ రేంజెస్ అనేది చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ ఎక్కువ హిందీ సినిమాలు కానీ, లేకపోతే తెలుగు సినిమాలు కానీ, ఇండియన్ ఫిల్మ్స్ చాలా షూటింగ్లు ఎక్కువ జరుగుతూ ఉంటాయండి. ఎందుకంటే బల్గేరియా ఇస్ ది చీపెస్ట్ కంట్రీ ఇన్ యూరప్ ఫర్ షూటింగ్ అనమాట. మనకి బల్గేరియాలో హిస్టారికల్ ప్లేసెస్ అండ్ ద మౌంటైన్స్తో పాటు వాటర్ ఫాల్స్ కూడా చాలా ఫేమస్ అండి. ఇక్కడ వాటర్ ఫాల్స్ మీరు చూసేది వాటర్ ఫాల్స్ ఆఫ్ కన్యాన్ అంటారనమాట. ఇది ముగ్లా అనే విలేజ్కి చాలా క్లోజ్గా ఉంటుందన్నమాట. మీరు పోతా ఉంటే సమ్లోయన్ అనే ఒక రోడ్డు ఉంటుందన్నమాట. ఆ రోడ్డు ద్వారా మీరు వెళ్తే మాత్రం ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళచ్చు అనమాట. వాటర్ ఫాల్స్ అన్నింటినీ మీకు కలిపి ఏంటంటే ఎక్కువ ట్రైల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ లోకల్స్ అందరూ చాలా యాక్టివ్గా ఉంటారనమాట. వీళ్ళందరూ మనకి విలేజ్ ఆఫ్ ముగ్లా ఉండే లోకల్స్ అందరూ మనకి ఇక్కడ టూరిస్ట్ గైడ్లా ఉంటారనమాట. ఇక్కడ ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎక్కడెక్కడ మనకి చూసుకోవడానికి స్పాట్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. మనకి బల్గేరియాలో
బల్గేరియన్ బ్లాక్ సీ కోస్ట్ అంటారు అనమాట. ఇది ఆల్మోస్ట్ ఈస్ట్ సైడ్ మొత్తం మనకి కోస్ట్ ఉంటుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి కోస్ట్ లైన్ మొత్తం. దీన్ని బల్గేరియన్ రివేరా అని కూడా అంటారు అనమాట. ఇక్కడ ఉండే రిసార్ట్లు కానీ బీచ్లు కానీ చాలా ఫేమస్ అనమాట. మనకి కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. సన్నీ బీచ్ అనేది చాలా ఫేమస్ లొకేషన్ అనమాట. ఇక్కడ బీచెస్ మనకి వైట్ అండ్ గోల్డెన్ శాండీ బీచెస్ అంటారు అనమాట. ఇలాంటి బీచెస్ మనకి ఎక్కడా కనపడవండి యూరోప్ మొత్తం మీద, ఓన్లీ బల్గేరియాలోనే కనిపిస్తాయి. చాలా ఫేమస్గా ఉంటాయన్నమాట. ఇది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఆఫ్ అసెంబ్లీ అనమాట. ఇంతకుముందు ఈ బిల్డింగ్ ఏంటంటే బల్గేరియన్ కమ్యూనిస్ట్ పార్టీ హెడ్ క్వార్టర్స్ ఆర్ కార్యాలయం అనమాట. మనకి వరల్డ్ వార్ టూలో ఈ బిల్డింగ్ బాగా డిస్ట్రాయ్ అయిపోయింది అనమాట. ఆ తర్వాత మనకి డెమోక్రటిక్ చేంజెస్ ఎప్పుడైతే జరిగాయో 1989లో డెమోక్రటిక్ చేంజెస్ జరిగాయో ఆ తర్వాత ఈ బిల్డింగ్లో అంతా రివ్యాంప్ చేశారనమాట. కమ్యూనిజంకి సంబంధించిన సైన్స్ కానీ లేకపోతే ఆర్కిటెక్చర్ కానీ లేకపోతే ఫోటోలు కానీ అవన్నీ రీప్లేస్ చేసి బల్గేరియన్ ఫ్లాగ్స్ బల్గేరియన్ కంట్రీకి సంబంధించిన ఆర్కిటెక్చర్తో రీప్లేస్ చేశారనమాట. ఇప్పుడు మీరు చూసే ప్లేస్ సెయింట్ జార్జ్ కాంకర్ చెపెల్ మొసోలియం అనమాట. మొసోలియం ఇస్ నథింగ్ బట్ సమాధి అనమాట. ఇది పెల్విన్లో మేజర్ ల్యాండ్ మార్క్ అనమాట. ఇది రష్యన్స్ అండ్ రోమన్ సోల్జర్స్ కోసం డెడికేట్ చేశారనమాట. వీళ్ళ లిబరేషన్ ఆఫ్ బల్గేరియన్ వార్లో ఎవరైతే సోల్జర్స్ చనిపోయారో వాళ్ళ జ్ఞాపకార్థం కట్టారనమాట దీన్ని. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేసు ఇవాన్ వజౌ నేషనల్ థియేటర్ అనమాట. పాపులర్గా నేషనల్ థియేటర్ ఆఫ్ బల్గేరియా అని కూడా అంటారనమాట దీన్ని. ఇది ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ అథారిటేటివ్ థియేటర్ ఇన్ ద కంట్రీ అనమాట. అంటే మనకు సినిమా హాల్ లాగా అనమాట, లేకపోతే నాటకాలు వేసే ఒక ప్లాట్ఫామ్ లాగా అనమాట ఇది. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేసు బల్గేరియన్ నేషనల్ అసెంబ్లీ అనమాట, పార్లమెంట్ అంటారు అనమాట దీన్ని. సో పార్లమెంటరీ సెషన్స్ కానీ అసెంబ్లీ సెషన్స్ అన్నీ కూడా ఈ బిల్డింగ్లోనే జరుగుతూ ఉంటాయి అనమాట. మనకి బల్గేరియాలో చాలా గార్డెన్స్ ఉన్నాయండి, ఎస్పెషల్లీ సోఫియా సిటీలో మనకి చాలా గార్డెన్స్ ఉన్నాయన్నమాట, చిన్న చిన్నవి. బట్ ఫేమస్ గార్డెన్ చూసుకుంటే బోర్సినోవా గార్డెన్ అంటారనమాట. దీన్ని పాపులర్గా బోలిస్ గార్డెన్ అని కూడా అంటారనమాట. ఇది క్యాపిటల్ సిటీ సోఫియాలో ఉంటుందన్నమాట. బల్గేరియాలో ఫుడ్ అండ్ రెస్టారెంట్స్ అండ్ షాపింగ్ మాల్స్ చాలా బాగుంటాయండి. రెస్టారెంట్స్ కానీ ఫుడ్ కానీ ఇక్కడ కానీ మీరు చూసుకుంటే టిపికల్ బల్గేరియన్ ఉంటుందన్నమాట. రోమన్ కుజైన్స్ ఉంటాయన్నమాట, ఇటాలియన్ ఉంటాయన్నమాట, అండ్ మెడిటేరియన్ కూడా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి టేస్ట్ కదండి బల్గేరియాని. హోప్ యూ లైక్ బల్గేరియా అండి. ఖచ్చితంగా ఈ ప్లేస్కి వచ్చి చూడండి. వన్ ఆఫ్ ద చీపెస్ట్ ప్లేసెస్ ఇన్ యూరప్ అండి. కాస్ట్ చాలా తక్కువ అండి. మీరు యూరోపియన్ కల్చర్ కానీ ట్రెడిషన్ కానీ లేకపోతే ఆ ల్యాండ్స్కేప్స్ కానీ మౌంటైన్స్ కానీ ప్లేసెస్ కానీ హిస్టరీ కానీ చూడాలనుకుంటే బల్గేరియా ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.